తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో ఉన్నాయి. కేసీఆర్ ప్రచారానికి ప్రతిపక్షాల ఆర్భటానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ పరిపాలన సరళిలో ప్రచారం తీరులో ఎంతో స్పష్టత ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో డొల్లతనం కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల హామీలు ఇందుకు ఒక ఉదాహరణ. తెలంగాణ సమాజం పట్ల అవసరాల పట్ల ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడమే ప్రతిపక్షాల భావదారిద్ర్యానికి కారణం. బీజేపీ కాంగ్రెస్లకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ప్రజల అవసరాలు ఏమిటి, ఏ పథకం ఎందుకు ఇవ్వాలనే ఆలోచనే లేదు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకలి దప్పులను ఇప్పటికే తీర్చేశారు. తెలంగాణ ఆ దుస్థితిని ఎప్పుడూ అధిగమించింది. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలు తెలంగాణను ఇంతకు మించి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే స్థాయిలో ఉన్నాయి. కేసీఆర్ ఆలోచనలు ఎన్నికల కోసమే పరిమితమయ్యేవి కావు. అదే కేసీఆర్కు ఇతర పార్టీల నాయకులకు తేడా. అందుకే కాంగ్రెస్ బీజేపీలకు చెందిన రాష్ట్ర నాయకులు దేశ నాయకులు ఎవరూ కేసీఆర్కు సరిదూగలేరు. దీనికి కారణం ఎన్నికల రాజకీయం చుట్టూ కేసీఆర్ తిరుగుతూ ఉండరు, విస్తృతంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తుంటారు. కేసీఆర్ ఒక విజనరీ. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడమే ఆయన స్వప్నం. ఆయన అహర్నిశలు తెలంగాణ సమాజం కోసం తపిస్తూ ఉంటారు. తెలంగాణ సమగ్ర దర్శనంలో భాగంగా ఆయన మనసులో అనేక వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఆ అభివృద్ధి వ్యూహాల్లో భాగంగానే దార్శనికుడైన కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేస్తుంటారు. మనకు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తుంది. కేసీఆర్ చెప్పే కొన్ని హామీలు కనిపిస్తాయి, కానీ వాటి వెనుక కేసీఆర్ సమగ్ర అభివృద్ధి వ్యూహాలు ఉన్నాయనే గొప్ప విషయం చాలామందికి తెలియదు. కేసీఆర్ అభివృద్ధి వ్యూహంలో ఎన్నికల హామీలు చాలా స్వల్పమైనవి. ఎన్నికల హామీలకే కేసీఆర్ పరిపాలనా ఆలోచనలు పరిమితం కాదు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను కేసీఆర్ తన పరిపాలనా క్రమంలో అమలు చేయడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళిత బంధు, బీసీ బంధు మొదలైనవి ఎన్నికల హామీలు కాదు. ఇటీవల ఎరుకల సాధికారత పథకంగా పందుల పెంపకం ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల అవసరాన్ని గుర్తించి ప్రకటించే పథకాలివి. వీటికి ఎన్నికలకు సంబంధం లేదు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టడం కూడా వారి కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే. ఇది కేసీఆర్ మానవీయ ఆలోచనలకు ప్రతిబింబం. ఇటువంటివి ఎన్నికల హామీలు కానవసరం లేదు. కరోనా కాలంలో వడ్లు కొనాలనే ఆలోచన కేసీఆర్ వంటి నాయకులకే వస్తుంది. ఇవన్నీ సమాజహితం కోరుకునే పాలకులు మాత్రమే చేయగలరు. ప్రస్తుత మేనిఫెస్టోలో ఉన్న ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా కొత్తది. దీనివల్ల బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తిస్తుంది. క్రమ పద్ధతిలో ఆసరా పింఛన్ నెలకు 5,000 పెంచాలని నిర్ణయించారు. రైతు బంధు 16,000 పెంచనున్నారు. ఆరోగ్య బీమా పరిమితిని 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పేద మహిళ కోసం సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు 3,000 అందించాలని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేదలకు 400కే ఇస్తామని ప్రకటించారు. అగ్రవర్ణ పేదల పిల్లల కోసం నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మైనారిటీ గురుకులాలను డిగ్రీ కళాశాలగా మారుస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల గెలుపు కోసం హడావుడిగా రూపొందించిన పథకాలు కావు. ఏటా సమాజ ఎదుగుదలను, అవసరాలను ఆకాంక్షిస్తూ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేసీఆర్ ఆయా పథకాలను ప్రవేశపెడుతుంటారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అటవీ విస్తీర్ణం పెరిగింది. మానవాళి సంక్షేమానికి భరోసా లభిస్తుంది. ఇదంతా ఒకప్పుడు కేసీఆర్ కలగన్నారు. నా తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షలను, ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న తృప్తి ఆయనకు లభించింది. కేసీఆర్ భవిష్యత్తు వ్యూహాలు చాలా సమగ్రంగా ఉంటాయి. అందులోంచి కొత్త కొత్త పథకాలు, విధానాలు వస్తుంటాయి. రాష్ట్రంలో అనేక వైద్య కళాశాలలు ప్రారంభించారు. భవిష్యత్తులో ఏటా వేలాది మంది వైద్యులను అందుబాటులోకి తెస్తారు. ఇదే విధంగా గురుకులాలు అనేక ప్రతిభావంతుల్ని తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో భావితరాన్ని పాలించేది, నడిపించేది ఈ బాలులే. రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు. పాలనాధ్యక్షుడు రాబోయే తరాల కోసం ఆలోచిస్తాడు. కేసీఆర్ సాధారణ నాయకుడు కాదు, దార్శనికుడు, పరిపాలనాధ్యక్షుడు. ఆయన రాబోయే తరాల కోసం అన్ని రంగాలను తీర్చిదిద్దుతున్నారు. ఆయన అధికారంలో ఉంటే అద్భుతాలను చేస్తారు. కేసీఆర్ మహోన్నత నాయకుడు. ప్రజల దృష్టిలో కేసీఆర్ మాత్రమే నాయకుడు, ముఖ్యమంత్రి పీఠానికి విలువ తీగల నిజమైన పాలనాధ్యక్షుడు.